సో ఇక్కడ మనకి ఎడిషన్ ఉంది కదా, 1 ప్లస్ 2 ఒమేగా ప్లస్ 2 ఒమేగా బై 2 ప్లస్ ఒమేగా ఇంటూ 1 ప్లస్ ఒమేగా. దీన్ని 2 ప్లస్ 1 అంటే 3 అవుతుంది, 2 ఒమేగా ప్లస్ ఒమేగా అంటే 3 ఒమేగా. అట్లానే 2 వన్స్ ఆర్ 2 ప్లస్ 4 ఒమేగా ప్లస్ ఒమేగా ప్లస్ 2 ఒమేగా స్క్వేర్. అయితే ఇక్కడ మనకి 3ని కామన్ తీస్తే 1 ప్లస్ ఒమేగా అవుతుంది. సో అట్లానే ఇక్కడ మనం 2ని కామన్ తీస్తే 1 ప్లస్ 2 ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా. ఓకే, అయితే 1 ప్లస్ ఒమేగా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు, 1 ప్లస్ ఒమేగా ఈజ్ నథింగ్ బట్ -ఆఫ్ ఒమేగా స్క్వేర్ -ఆఫ్ 3 ఇంటూ ఒమేగా స్క్వేర్ బై 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్. ఏ దీంట్లో మనం ఏం చేద్దామంటే, ఫోర్ ఒమేగాని ఒమేగాగా రాసుకొని ఇంకొక ఒమేగాని ఇక్కడ రాసుకుందాం, 3 ఒమేగా అవుతుంది. ఓకే, ఎందుకనంటే మనకి 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే 0 కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్గా 0ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో కాబట్టి దిస్ ఇస్ 2 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ ఒమేగా అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు -ఆఫ్ 3 ఒమేగా స్క్వేర్ బై 3 ఒమేగా. ఈ రెండు కనుక క్యాన్సిల్ అయిపోతే మనకి -ఆఫ్ ఒమేగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి -ఆఫ్ ఒమేగా మిగిలింది కాబట్టి విచ్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ మనం రాసుకోండి, ఎందుకు రాసుకుంటుంది, సిన్స్ 1 ప్లస్ ఇక్కడ రాద్దాము, సిన్స్ 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ 0 అయిపోయింది. అట్లానే ఇది 0 అయిపోయింది కాబట్టి మనకి వీ లెఫ్ట్ ఇట్ ఓన్లీ -ఆఫ్ ఒమేగా. దీన్ని ఏం చేద్దామంటే 1 ప్లస్ ఒమేగా బై 1 ప్లస్ ఒమేగా చేత మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాము, ఎందుకంటే మనకు 1 బై 1 ప్లస్ ఒమేగా రావాలి కాబట్టి -ఒమేగా -ఆఫ్ ఒమేగా స్క్వేర్. ఇక్కడ చూడండి, దీన్ని మల్టిప్లై చేస్తే -ఒమేగా -ఆఫ్ ఒమేగా స్క్వేర్ బై 1 ప్లస్ ఒమేగా అవుతుంది. మనకు తెలిసినటువంటి కండిషన్ నుంచి ఏమొస్తుంది, సో 1 ఈజ్ ఈక్వల్ టు -ఒమేగా -ఒమేగా స్క్వేర్. సో -ఒమేగా -ఆఫ్ ఒమేగా స్క్వేర్ బదులు మనం ఏం పెట్టచ్చు, 1 పెట్టచ్చు 1 బై 1 ప్లస్ ఒమేగా. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్. సో మనం ఏం తీసుకుందాం, ఎల్హెచ్ఎస్ అని తీసుకున్నాము, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని మనము ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేసాము, బోత్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎల్సిఎం తీసుకున్నాము, 1 ప్లస్ 2 ఒమేగా 2 ప్లస్ ఒమేగా, యాడింగ్ దీస్ టు 3 ప్లస్ 3 ఒమేగా అయిపోయింది. మనం మల్టిప్లై చేసాము, ఇక్కడ 3 కామన్ తీసుకున్నాము, 1 ప్లస్ ఒమేగా ఉంది. ఇక్కడ అలానే మనం 2 కామన్ తీసుకున్నాము, ఈ 4 ఒమేగాని మనం 3 ఒమేగా ప్లస్ ఒమేగాగా రాసుకున్నాము, ప్లస్ ఒమేగా స్క్వేర్ అయిపోయింది. తర్వాత ఇక్కడ మొత్తం మనకి 5 ఒమేగా ఇక్కడ మీకు టాలీ అవుతుంది, 2 ఒమేగా ప్లస్ 3 ఒమేగా అంటే 5 ఒమేగా. ఎందుకని ఇలా రాసుకున్నామంటే మనకు కండిషన్ ఉంది, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మొత్తం 0 అయిపోతే 3 ఒమేగా మిగిలిపోయింది. సో ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి మనకు -ఒమేగా ఉంది. దీన్ని మనం ఏం చేసామంటే 1 ప్లస్ ఒమేగా బై 1 ప్లస్ ఒమేగాతో మల్టిప్లై చేసి డివైడ్ చేసాము, దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము, రెండు క్యాన్సిల్ అయిపోయినాయి, ది వాల్యూ 1 అయిపోయింది.